ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను ఈ మధ్య చాలా నెలల నుండి ఉదయం పూట వెజిటబుల్ జ్యూస్ తాగట్లేదు, మొలకెత్తిన విత్తనాలు కూడా అసలు తింటలేదు. మరి అసలు ఆకుకూరలు కానీ దుంపలు కానీ ఏమాత్రం లోపలికి అసలు 1% కూడా వెళ్తలేదు. రెండు ప్రధాన ఆహారాల మీద ఆధారపడి బ్రతకటం నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. 1 ఆహారం విత్తనాలు, 2 ఆహారం ఫ్రూట్స్ ఆర్ డ్రై ఫ్రూట్స్. అంటే విత్తనాల జాతి, పండ్ల జాతి నేచర్లో 1, 2 స్థానాలు ఈ రెండిటికే. అందుకని ఇతరవన్నీ దాని తర్వాత స్థానాలే. కాబట్టి వీటి మీద ఆధారపడి బ్రతికితే శరీరానికి అన్నీ వచ్చేస్తాయి, అన్ని రకాలు తినవలసిన పని లేదని కూరగాయలు, ఆకుకూరలు, దుంపకూరలు, ఇటు స్ప్రౌట్స్ కూడా కంప్లీట్గా మానేశాను. రాజుగారు మా అందరికీ చెప్పేసి స్ప్రౌట్స్ తినమని, బాగోపోయిన మేము బలవంతగట్ల తింటున్నాం, మీరు తింటలేదా అని అనుకోవచ్చు. మొలకల ద్వారా రావాల్సిన పోషకాలని తక్కువ ఖర్చులు ఎక్కువ వస్తాయి, కొంచెం రేట్ ఎక్కువ పెట్టైనా మంచి నట్స్ ద్వారా సేమ్ పోషకాలన్నింటినీ మొలకలు తినకుండా కూడా పొందొచ్చు. కూరగాయ జ్యూస్ తాగకపోయినా, క్యారెట్లు అట్టడి వాడకపోయినా, ఆకుకూరలు అసలు తినకపోయినా ఏ విధమైన డెఫిషియన్సీ రాకుండా నేను ఇప్పుడు తినే డైట్ 2 సార్లు ఎలా ఉందో మీకు ఇప్పుడు ఈరోజు స్పెషల్గా చెప్తాను. నేను 20-22 సంవత్సరాల పైబడి నుంచి సుమారుగా 10 లోపు అసలు ఆహారం ఏమి సామాన్యంగా తీసుకొని ఎప్పుడు తీసుకోను, బట్టి వాటర్ మీదే ఉంటాను. చక్కగా 2 సార్లు నీళ్లు త్రాగుతాను. 4 గంటలకి లేవటం, కాలకృత్యాలు తీర్చుకోవటం, మెడిటేషన్, యోగా ఇవన్నీ అయిపోయాక 6:00కి వర్క్ చేయడం స్టార్ట్ చేసుకుంటా. ప్రతిరోజు నా దినచర్య 6కి బయటకు వచ్చి షూటింగ్లే మెయిన్. రోజు 3-4 అవర్స్ షూటింగ్స్, నీళ్లు తాగుతూ షూటింగ్ చేస్తూ ఉంటాను. అంటే ఏది ముట్టుకొనొట్టు వాటర్ తప్ప 10 వరకు. 10:00 ఇప్పుడు ప్రస్తుతం మ్యాంగో జ్యూస్ తీసుకుని చక్కగా 300 ml మ్యాంగో జ్యూస్ త్రాగుతాను. 10 నిమిషాలు 1/4 గంట సేపు మెల్లగా చిప్ చేస్తూ చక్కగా తాగుతాను, లాలాజలం బాగా కలిసేటట్టుగా. 11-12 గంటల మధ్యలో నేను లంచ్ తీసుకుంటాను. లంచ్ అంటే ఇక్కడ పచ్చి వేరుశనగకాయలు ఎక్కడ దొరుకుతున్నా సరే తెప్పించుకుంటా స్పెషల్గా. పొలాన్ని పీకిన పచ్చి వేరుశనగకాయలు, ఇన్ని కాయలు ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, అన్ని కాయలు నా చేతులతో నేనే కాయలను ఒలుసుకుంటూ అట్లా తింటా. ఎందుకంటే మెల్లగా నమిలి తింటుంటే లాలాజలం బాగా కలుస్తుంది, డైజెషన్ బాగా అవుతాయి, మంచి రుచి. పప్పులు ఒలిసి పెట్టుకుని గబగబా ఎక్కువ నోట్లు వేసుకుని నమలకూడదని నేనే ఒలుసుకుని ఒక్కొక్క కాయ అట్ట పప్పుల్ని తింటూ ఉంటా. తర్వాత పచ్చి కొబ్బరి బాగా కాస్త కొబ్బరి ముదిరింది అట్లా తినను నేను, ఎందుకంటే ఫ్యాట్ ఇంకెక్కువ అవుతుంది, నాకు అవసరానికి మించి కూడా వెళుతుంది. కాబట్టి నీళ్ల బొండాల్లోనే కొంచెం నీళ్లు తక్కువ ఉండి ముదురుతుంది చూసారా, అలాంటి కొబ్బరి కొట్టించుకుని ఆ కొబ్బరి ఒక కప్పుడు. ఈ రెండు రెగ్యులర్గా ప్రధానంగా ఉంటాయి. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఈ కొబ్బరి ఉండదనుకోండి, దాని ప్లేస్లో ఇంకొక డ్రై నట్ యాడ్ చేసుకుంటాను. అది ఎక్కువగా ఆశ్రమంలో ఉన్నప్పుడే 99% ఈ రెండే ప్రధానంగా మార్నింగ్లో ఉంటాయి. దీంతోపాటు ఇక్కడ ఈ మధ్య నేను కొత్త రకమైన డ్రై నట్స్ కూడా, మీకు చెప్పినవి కూడా అంతకుముందు కాస్ట్లీ అని ఎప్పుడు కొనుక్కు తినేవాడిని కదా అవసరం లేదులని వదిలేశాను. ఇప్పుడు మెకడమియా నట్, ఇవి చాలా బలం, ఇవి చాలా టేస్ట్, వీటిని 4-5 కాస్ట్లీ కానీ సరిపోతాయి, అంతకంటే ఎక్కువ ఇన్ని తింటున్నాం కాబట్టి అవి 4-5. బ్రెజిల్ నట్లు ఇవి కూడా చాలా హై ఫ్యాట్, చాలా ఎనర్జీ, 700 పైన శక్తి వీటికి చూస్తే, ఇవి 2. అట్లాగే దీంతోపాటు హజిల్ నట్స్ ఇవి కూడా చాలా ఫ్యాట్ ఎక్కువ ఉంటాయి, 1/4 డజను. ఇలాంటివన్నీ నానపెట్టేసుకుంటే నాంతాయి, వీటిని ఇట్లా పెట్టుకుంటా నేను కొన్ని. వీటిని ఖర్జూరాలు పెట్టుకుని 1/4 డజను పండు ఖర్జూరాలతో నంచుకుంటే వీటిని తినేస్తా. వీటితో పాటు ఎప్పుడన్నా తినేటప్పుడు అంజీరా నంచుకుంటా, డ్రై ఫ్రూట్ అంజీరా. ఇవి కొద్దిగా మంచి వెరైటీ, విత్తనాలు ఎక్కువ ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటుంది, వెరైటీల రకాల్లో ఇది మంచి క్వాలిటీ, ఇట్లాంటి పెట్టుకుని. ఇంకా వీటితో పాటు సీజనల్గా ఫ్రూట్స్లో జామకాయ కంపల్సరీ రోజు,
ఇప్పుడు ప్రస్తుతం ఈ నట్స్ నానపెట్టినవి, కొబ్బరి, వేరుశెనగ పప్పులు, అంజీర ఇలా పెట్టుకుని ఫ్రూట్స్ తినేస్తా. ఇది గంట గంటం పావు వర్క్ చేసుకుంటూనే ఇప్పుడు మీకు చూపించిన ఆహారం అంతా టైం వేస్ట్ కాకుండా మెల్లగా తింటూ పనిచేసుకుంటూ ఉంటాం. నేను ఆశ్రమంలో తిరుగుతున్నా వీటిని పట్టుకుని తింటూనే తిరుగుతూ ఉంటాను అంతే. అందుకని కదలకుండా కూర్చుని గంటన్నర వేస్ట్ చేసేది ఎక్కడా ఉండదు. మెల్లగా గంటన్నర కూడా పడుతుంది నాకు ఇవన్నీ తినడానికి. పనిచేసుకుంటూ తినేస్తాం. 12:30 కల్లా లంచ్ అయిపోతుంది. ఇక ఈవినింగ్ 4:30కి ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు తాగుతాను. ఫ్రూట్ జ్యూస్ తాగట్లా, ఎందుకంటే కొంచెం హెవీ అవుతుంది, ఆకలి అవ్వదు ఫ్రూట్ జ్యూస్ తాగితే. అందుకని కొబ్బరి నీళ్ళు తాగుతున్నాను. బాడీకి మంచి మినరల్స్ బాగా అందాలి, సాల్ట్స్ అందాలి కాబట్టి కొబ్బరి నీళ్ళు ఒక గ్లాసు, దాని ద్వారా అన్నీ వెళ్ళిపోతాయి. ఇక 5 to 6 హాఫ్ ఎన్ అవర్లోనే కొబ్బరి నీళ్ళు ఖాళీ అయిపోతాయి, మంచి ఆకలి వస్తుంది. ఇక ఇప్పుడు తీసుకునేవి మీరందరూ కామన్గా తినేవి ఇక్కడ చూపిస్తున్నా. అప్పుడు గుమ్మడి గింజల పప్పు అన్ని నానపెట్టుకుంటాను. పొద్దునే నానబెడతారు, సాయంకాలానికి అవి. పొద్దుతిరుగుడు పప్పు, ఈ రెండు కంపల్సరీ ఉంటాయి. బాదం పప్పులు ఒక పాతికి కంపల్సరీ. పిస్తా పప్పులు, ఈ 4 రెగ్యులర్గా కంపల్సరీ పెట్టుకుంటానండి. ఇక ఈ 4తో పాటు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఈవినింగ్ టైం ఎక్కువ తింటాను. ఇక్కడ కనపడుతున్నాయి చూసారు కదా, బ్లాక్ బెర్రీస్, బ్లూబెర్రీస్, ఇవి నానపెట్టక్కర్లా, డైరెక్ట్గా తినేయచ్చు. ఎండు ద్రాక్షలో పొడవుగా ఉంటాయి అన్నమాట ఇవి. ఇవి చాలా తీయగా ఉంటాయి, ఇవి నంచుకుంటూ డ్రై నట్స్ తినేస్తాం. అది ఈవినింగ్ ఖర్జూరాలు తిన్న ఉదయం తిన్నా కాబట్టి వీటిని నంచుకుంటూ డ్రై గ్రేప్ పొడవది, వీటితో ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట. దీంతోపాటు ప్రూన్స్ ఇవి ఒక 4 తింటా. గింజ గట్టిగా ఉంటుంది, పైన కండ చాలా బాగుంటుంది అన్నమాట ఇవి. ఇలాంటివి దీంతోపాటు యాప్రికాట్లు ఒక 2. ఈ 4 రకాల డ్రై నట్స్తో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటి అన్నీ కొన్ని వీటిని ఒక్కొక్కసారి ఎక్కువైంది అనుకోండి, సమయం లేకపోతే 2-3 రకాలు ఈరోజు తినకపోతే రేపు రకాలు మారుస్తా, ఈరోజు కొన్ని తింటే రేపు కొన్ని తింటాను అన్నమాట వీటిని. అది ఇలాంటివన్నీ తిని ఈవినింగ్ ఏదన్నా ఒక్క ఫ్రూట్. 6:30 లోపు సాధ్యమైనంత వరకు డిన్నర్ 99% అయిపోతుంది. అంతే, ఇక అప్పుడు గేట్ క్లోజ్ చేస్తే రేపు ఉదయం మళ్ళీ 10 వరకు గేటు తెరిచేది లేదు. ఏదన్నా ఊరు వెళ్ళినప్పుడు వీటిని నానపెట్టుకోకుండా తినేస్తా. దీంతోపాటు ఇంకొక నట్ నేను తింటాను, పైన్ నట్స్. ఇది మీకు చెప్పలేదు, ఇది 2 పూటలు ఎప్పుడైనా వీలుని పట్టి తింటా, సమయం లేనప్పుడు, నానపెట్టుకోవడం కుదరినప్పుడు. ఈ పైన్ నట్స్, ఇది కాస్ట్లీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పైన్ నట్స్ అన్ని పెట్టుకుని కుదిరినప్పుడు రోజు మార్చి రోజు కానీ రోజు కానీ వీలుని పట్టి, ఎందుకంటే రకాలు ఎక్కువ అవుతున్నప్పుడు ఒక రకం ఈరోజు తింటే ఇంకో రకం రేపు తింటాం అన్నమాట, అట్లా మార్చుకుంటాం ఈ నట్స్ని. వీటిని పైన్ నట్స్ కానీ మెకడమియా నట్స్ కానీ ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు బ్రెజిల్ నట్లు కానీ డైరెక్ట్గా ఇప్పుడు తినేసేసి, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ కూడా బ్యాగ్లో ఉంటాయి. ఇక ఏది అక్కర్లా, ఫ్రూట్స్ ఒకటి 2 రకాలు కూడా బ్యాగ్లో పెట్టుకుంటే 4 రోజులు కాదు, వారం రోజులు ఇటన్ను వెళ్ళినా ఎక్కడ ఇంకో ఫుడ్ టచ్ చేయక్కర్లే, ఎవరిని అడగక్కర్లేదు. చక్కగా 2 పూట్లు ఇలాంటి ఆహారం, ఎవరి మీద ఆధారపడకుండా ఎంత హాయిగానో బ్రతకొచ్చు. మంచి ఆహారం తినటానికి డబ్బులు అందరికీ ఉంటాయి, కానీ మనసు ఉండాలి. అందుకని ఇప్పుడు నేను ఈ తిండికి తప్ప ఇంక దేని ఖర్చు పెట్టుకుంటాం, ఏమీ లేదు. మంచి ఆహారం తినటానికి కాస్త 4-5 వేలు నెల ఖర్చు పెట్టుకుంటే మంచి ఫుడ్ అయిపోతున్నది. ఆరోగ్యాన్ని డబ్బులతో కొనుక్కోలేం, మంచి ఆహారం డబ్బులతో కొనుక్కోవచ్చు. మన డబ్బును సద్వినియోగం చేసుకోవటానికి మనసు రావాలి. ఇలాంటి చక్కటి అమృతాహారం లాంటి తినటానికి అదృష్టం కూడా మనకు ఉండాలి. అందుకని 2 పూటలు ఇలాంటి ఆహారం తింటే నిద్ర తగ్గిపోతుంది, మనసు ఏకాగ్రంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మందులు, హాస్పిటల్స్ అవసరం లేని జీవితాన్ని గడపటానికి ఋషి డైట్ ఇది. మన ఋషులు అంతకాలం అట్లా బ్రతికారంటే ఇలాంటి వాటి మీద ఆధారపడి, కూరగాయలు, దుంపలు, కాకూరలు ఇలాంటి తినలేదు ఋషులు. పండ్లు, విత్తనాలు ఇదే ప్రధాన ఆహారం. అందుకని అలాంటి ఆహారాన్ని రోజుకు 2 ఇట్లా తింటూ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. కాబట్టి మీలో ఎవరైనా సరే మొలకలు తినద్దు అనుకుంటే మొలకలు మానేసి దాని ప్లేస్లో రిప్లేస్ చేయండి ఇట్లాంటి నట్స్ అన్నీ కూడా.
మంచి ఆహారం తినండి, పిల్లలకు పెట్టండి, మీళ్ళల్లో ఇలాంటి సీసాల్లో కనపడాలి, స్టాక్ ఉండాలి ఫుల్గా, ఇవి కనపడితే ఇవి బాగా తినాలనే మైండ్ వాటి మీదకి వెళ్తుంది. ఫ్రిడ్జ్ నిండా కేకులు, పఫ్లు, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ కనపడ్డాయి అనుకోండి, ఓహో ఇవి బాగా తిన్నట్టు మీరు ఎడ్యుకేట్ చేస్తున్నారు పిల్లలకి, అంటే మైండ్లోకి అవే ఎక్కుతాయి. ఇలాంటివి కనపడితే మార్పు వస్తుందన్నమాట. అందుకని మంచి ఆహారం ఇట్లా తినండి, అందరికీ తినిపించండి, సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా అందరూ జీవించండి అని మనసారా కోరుకుంటూ నమస్కారం.